వెల్కమ్ బ్యాక్ టు ఇన్క్రెడిబుల్ అన్వేషణ. ఈరోజు మనం చంకాలోని మ్యూజియంలో ఉన్నామన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చాలా మమ్మీస్ని చూసచ్చు. పాపము చిన్న ఒక 5 మంత్స్ బేబీ మమ్మీ కూడా ఇక్కడ ఉంది అన్నమాట. తర్వాత ఇంకా ఓల్డ్ మ్యాన్స్ మమ్మీస్, ఇంకా చాలా మమ్మీస్ మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకా ఇక్కడ మనము జంతువుల యొక్క డెడ్ బాడీస్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. సింహము, తర్వాత టైగర్స్ ఇలాంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అవి కూడా మనం రియల్గా ఉన్నట్టే ఉంటాయన్నమాట. అక్కడ వాటి స్కిన్ ఓన్లీ వాటికి సంబంధించిన బాడీ యొక్క ఆర్గాన్స్తో అది మొత్తం తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ ఓల్డ్ అంటే అసలు లాటిన్ కంట్రీస్ అంటేనే చాలా ఓల్డ్ కంట్రీస్. మనము ఇంకా దానికి సంబంధించిన వాళ్ళు అప్పుడు ఏమేమి థింగ్స్ యూజ్ చేసేవాళ్ళు, అప్పుడు వాళ్ళు వాడిన మన అంటే కుకింగ్ చేసుకోవడానికి ఏమి వాడేవాళ్ళు, ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టేసి ఉన్నాయన్నమాట. నిజంగా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ కంట్రీస్కి సంబంధించింది. ఇది అయితే లాటిన్ అమెరికా పెరు దేశంలో ఉన్న చంకాయ్ అన్నమాట. ఇది లిమాకి దగ్గరలో ఉంటుంది. లిమా నుంచి 45 to 50 kilometers వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకి ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాను. మీ ఇంక్రెడిబుల్ అన్వేషణ మీ మాలతి బాబు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటుంటే మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయన్నమాట నోటిఫికేషన్స్లో. సరే ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. చూసారుగా ఇది ఇవన్నీ నిజమైన జంతువుల స్కిన్తో తయారు చేసినవన్నమాట. వాటి బోన్స్ అన్నమాట ఇవన్నీ, వాటితో ఒరిజినల్ అన్నమాట ఇవి. నిజంగా దుప్పులు, చింకలు,
ఇంకా తర్వాత బేర్స్, కౌ ఇట్లా చాలా అంటే చాలా జంతువుల యొక్క నిజమైన వాటి యొక్క స్కిన్తో తయారు చేసిన అన్నమాట ఇవన్నీ. నిజంగా చాలా బాగున్నాయి కదా మ్యూజియంలో. ఇక్కడ బఫెలోస్ కూడా ఉన్నాయి. నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది పులి చర్మం అన్నమాట. ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ మనకి దగ్గరలో ఉంటుంది కనుక ఇక్కడ జంతువులు బాగా వస్తాయి ఫారెస్ట్లో ఉండేవి. చూసారు కదా అది ఎలిఫెంట్ అన్నమాట.